57వ డివిజన్ అభ్యర్థినటువంటి ఎర్రబోతు సుజాత గారు మంచి మెజారిటీతో గెలిపించమని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. ఈరోజు విజయవాడలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ప్రోగ్రామ్ ఇప్పటికే 5-6 గంటల ఆలస్యమైంది. సెంట్రల్ పూర్తి చేయాలి, ఈస్ట్కి వెళ్ళాలి. కనీసం ఒకసారి అందరికీ నమస్కారం పెట్టుకుంటూ పోతే నాకు ఒక తృప్తి ఉంటుంది. కానీ విజయవాడ మొత్తం తిరగబడింది. ఎక్కడ చూసినా రోడ్డు మీదకు వచ్చేసారు అందరూ. అదే నేను కోరుకున్నా. నేను అడుగుతున్న ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ, 22 నెలల పాలన, ఇంతవరకు చరిత్రలో ఇంత రివర్స్ పాలన ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు? అందరూ అడుగుతున్నా. ఒకప్పటి పరిపాలనలో అసమర్థులు ఉండేవాళ్ళు, సరిగా శ్రద్ధ పెట్టేవాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ పనిచేసేది, ఇన్ని కష్టాలు ఎప్పుడూ రాలేదు. ఎందుకు జరిగాయి ఇన్ని కష్టాలను ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రి ఎక్కడికక్కడ రివర్స్ పాలన చేస్తూ ప్రజలపైన దాడి చేస్తున్నాడు, మిమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు, ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద కేసులు పెట్టి బాధ పెడుతున్నాడు. నేను అందుకని అడుగుతున్న అమరావతి విషయంలో మీరు చూశారు, మొత్తం రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట. మీరు ఒకసారి చూడండి, ఈయన అవినీతి కోసరం ఒక్క లిక్కర్లోనే 5,000 కోట్ల రూపాయల అవినీతి, అన్ని నాసి రకం బ్రాండ్లు, ఇసుక కృత్రిమ కొరత, అందులో డబ్బులు దోచుకోవడం, ఎప్పుడు లేని విధంగా పెట్రోల్ 100 రూపాయలు, చింతపండు 253 రూపాయలు, పప్పు ధాన్యాలు 152 రూపాయలు. రేపు మళ్ళా వడ్డించబోతున్నాడు. ఆ వడ్డన ఇంటి పన్ను, నీటి పన్ను, తర్వాత మీకు డ్రైనేజ్ పన్ను, అన్ని పనులు వేయబోతున్నాడు. ఏమారారు, చాలా కష్టాలు వస్తాయి. ఇతనికి అప్పులు కావాలి, పేదవాళ్ళని బాధ పెట్టాలి, భయభ్రాంతులు చేయాలి, ఎవరు మాట్లాడకుండా ఉంటే ఈయన ఆటలు సాగుతాయి. కాబట్టి పులివెందల్ ఎట్లయితే ఏకగ్రీవం చేశాడో ఇక్కడ కూడా అదే విధంగా ఏకగ్రీవం చేయాలనుకుంటున్నాడు. విజయవాడలో అన్ని డివిజన్లో పోటీ చేశారు, మిమ్మల్ని మెచ్చుకుంటున్నా, అభినందిస్తున్నా. వీళ్ళు చేసిన అన్యాయానికి 64కి 64 మీరు గెలిపించండి, ఈ ముఖ్యమంత్రి భూమి మీదకి వస్తాడు. పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, లేకపోతే పోలీసులు అడ్డం పెట్టుకుని మనమే దాడి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఒక్క నిమిషం మన పని, వాళ్ళు మనల్ని ఏమి ఇంటికి కూడా పీకలేరు. చట్టపరంగా చేయవలసిన పోలీసులు అడ్డం పెట్టుకున్నప్పుడు మన వాళ్ళపైన కేసులు పెడితే బాధ వేస్తుంది. అయినా కూడా మీరు చూస్తూ ఉంటే తిరగబడ్డారు, వాలంటీర్లు పెట్టి బెదిరిస్తున్నారు. భయపడద్దండి, వాళ్ళు ఏమీ చేయలేరు. ఇప్పుడే అక్కడ సిపిఐ అభ్యర్థి 1 మూట బియ్యం ఇస్తున్నారంట ఇంటింటికి. ఇస్తాడు ఎవడబ్బ సొమ్ము? 5,000 ఇస్తారు. రేపు రాబోయే రోజు మళ్ళా గెలుస్తానే. అమరావతి 3 రాజధానులకు ఆమోదం వచ్చింది, విజయవాడలో చెప్పేశారు అని మళ్ళా దాడులు మొదలు పెడతాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా ఎన్నికలు ఉండవు. ఆ ఎన్నికలు లేకపోతే వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ తాబేదారులు పెట్టుకుంటారు, రౌడీలు పెట్టుకుంటారు, ప్రజలపైన దాడి చేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, సమయం తక్కువ ఉంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటేయండి, సైకిల్ గుర్తు కోటేయండి, మంచి మెజార్టీతో గెలిపించండి. మొన్న కూడా ఉమా ఓడిపోయింది, చాలా తక్కువ ఓటుతో ఓడిపోయాడు. ఇప్పుడు మీ చేతుల్లో ఉంది ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మాన్ని కాపాడడం మీ చేతుల్లో ఉంది. నాకేమో ముఖ్యమంత్రి కోసం నేను రాలా,
కార్పొరేషన్ గెలిస్తే పెద్ద ఒరిగేదేమీ లేదు కానీ ఈ ముఖ్యమంత్రిని కంట్రోల్ చేయాలంటే ప్రజలందరూ సంఘీభావాన్ని తెలియజేయాలి చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా పోరాటానికి సిద్ధమని అడుగుతున్నా చెప్పండి పోరాటానికి సిద్ధమైతే పిటికలు బిగించి చెప్పండి శబాష్ చాలా సంతోషం అందరికి నమస్కారాలు మళ్ళా అడుగుతున్నా ఇక్కడ సుజాత గారికి సైకిల్ గుర్తుమైన ఓటేసి ఎర్రబోతు సుజాత గారికి సైకిల్ గుర్తుపైన ఓటేసారు గట్టిగా చాపట్లు కొట్టారు శాన్ని ఆమోదం తెలియజేసుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్